మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఒక మనిషి కడుపు నిండాక ఇక భోజనం చాలు అని చెప్తాడట. ఆస్తి అంతస్తు అధికారం కాదు. విద్య లేకపోయినా డబ్బు లేకపోయినా బతకొచ్చు, కానీ నమ్మకం లేకపోతే జీవించడం కష్టమని నేను చెప్పేవాణ్ణి. ఆ నమ్మకానికే ద్రోహం చేశారు కదరా. ఈ కంపెనీ మొత్తం ప్రాపర్టీ విలువ 392 కోట్లు, ఈ ఇంటి విలువ 12 కోట్లు, ఆఫీసు విలువ 12 కోట్లు, ఫ్యాక్టరీ విలువ దాదాపు 120 కోట్లు, ఉన్న ప్రోడక్ట్ ఇంకా గోడౌన్ విలువ 28 కోట్లు, మార్కెట్ నుంచి రావాల్సింది 45.5 కోట్లు, మీ అందరి పేరున రాసిన ప్రాపర్టీ విలువ 153 కోట్లు, ఆభరణాల విలువ 9.56 కోట్లు, ఇక వెహికల్స్ విలువ 6.56 కోట్లు, మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, తీసుకోండి. నన్ను క్షమించండి నాన్న, వీళ్ళ మాటలు విని ఇలాంటి తప్పుడు పనిచేశాను, సో సారీ. మీరెప్పుడు అంటూ ఉండేవారు మీరందరూ కలిసి కంపెనీని పెంచారని? మేము అదే నమ్ముకుని ఉన్నా నాన్న, కానీ ఉన్నట్టుండి మనవుడు రాగానే వాడే వారసుడని మీరెప్పుడు చెప్పారో మాకు చాలా భయం వేసింది నాన్న. మేమెక్కడ నడి రోడ్డు మీద వచ్చేస్తామన్న భయంతో మేము ఇలా చేసేంతో మమ్మల్ని క్షమాపణకి తావే లేదు. డబ్బు కోసమే మీరు ఇన్నాళ్ళు నాతో ఉన్నారని తెలిసిపోయింది. పోండి పోండి నాన్న, ఒకే ఒకసారి చేసి వెళ్ళిపోండి. తాతయ్య, వీళ్ళందరూ చేసిన తప్పుల్ని క్షమించండి నాన్న. ఇక మీదట వాళ్ళు అలా ప్రవర్తించకుండా నేను చూసుకుంటాను మావయ్య. వీళ్ళ మనసులో ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఉన్నాయని మాకు అస్సలు తెలియదు. వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష మాకు వేస్తున్నారేంటి? ఇందులో మీ తప్పేవి లేదని నాకు తెలుసమ్మా, కానీ ఏం చేయను, మీ భర్తలు మంచివాళ్ళు కాదుగా. వాళ్ళు ఎక్కడ ఉంటారో మీరు అక్కడే ఉండండి, వెళ్ళండి, వెళ్ళిపోండి. వద్దు, దయచేసి వెళ్ళిపోండి, ఈ ఇంట్లో ఎవరికి చోటు లేదు, వెళ్ళిపోండి పోండి. తాతయ్య, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు మాది కాదా? ఇది మీ ఇల్లేదా? ఇది మీ ఇల్లే? ఈ ఇల్లు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అందరూ మీ మీ రూమ్స్ కు వెళ్ళిపోండి, వెళ్ళమని చెప్తున్నానుగా. మావయ్య, నీకున్న ఈ మతిమరుపు రోగాన్ని ఆ దేవుడు నాకిచ్చుంటే అన్నీ మర్చిపోయి హాయిగా ఉండేవాడిని.